శివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసి ఓ పోస్టర్ వివాదానికి దారితీసింది. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ బీజేపీ వాళ్ళు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిని వెంటనే తొలగించాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీరాజు ఈ పోస్టర్పై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీల మనుగడ పూర్తిగా కనుమరుగు చేయడమే రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థల లక్ష్యంగా కనిపిస్తుందని ఆరోపించారు. పేదవాళ్లు అని పేర్కొంటూనే చేతిలో డమరుకాన్ని చిత్రీకరించిన చర్య హైందవ ధర్మం, హిందువుల మనోభావాల పట్ల వైసీపీ ప్రభుత్వం యొక్క చులకన భావాన్ని ప్రతీక. ఇలాంటి ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ హైందవ సమాజానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్సీపీ పార్టీని డిమాండ్ చేస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, రాష్ట్రంలో ఉన్న గిరిజన సంక్షేమ హాస్టళ్లలో బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లలకు సరిగా తిండి పెట్టలేరు కానీ సీఎం జగన్ శివుడికి పాలు పోసి శివతత్వాన్ని బోధించేశారని పేర్కొన్నారు. అధికారమే పరమావధిగా భావిస్తూ హిందువులను కేవలం ఓటు బ్యాంకుగానే భావిస్తున్నారు. హైందవ ధర్మ విఘాతానికి పాల్పడే అసాంఘిక శక్తులను నిలువు వరించపోగా నేరుగా పార్టీ అధికారిక ఖాతా ఉండే పరమేశ్వరుని కించపరిచేరా ప్రచారాలు చేస్తున్నారన్నారు. తమ భావజాలాన్ని ప్రజలు గమనిస్తున్నారు అంటూ మరో ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. ఇందుకు మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. శివరాత్రి పోస్టింగ్ మీద బీజేపీది అనవసర రాద్ధాంతం చేస్తుందని వ్యాఖ్యానించారు. హిందువుల మనోభావాలను ఏ విధంగా దెబ్బతిన్నాయో బీజేపీ చెప్పాలన్నారు. ఇక బీజేపీ దిగజారుడు వక్రీకరణలకు పాల్పడుతుందని ఆరోపించారు. డబుల్ తత్వాలు, తప్పుడు విధానాలు తమవని కావన్నారు. ఇక గొడుగులను కూల్చి ధర్నా చేసే సంస్కారం వాళ్లదని పేర్కొన్నారు. ఎంపీ జీవీఎల్ అందరికంటే మేధావ, ఎమ్మెల్సీ ఎన్నికలో 200% విజయం తమదేదన్నారు. ఇక దీనిని రెఫరెండ్ గా తీసుకుని హడావిడి చేయాల్సినంత అవసరం లేదని హితవు పలికారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలో ఉల్లంఘనలకు పాల్పడతామనేది అర్థం లేని ఆరోపణలని తేల్చి చెప్పారు. ఏయువైఎస్ ఛానల్స్ పాల్గొన్నారని దానికి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. ఉల్లంఘన జరిగితే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎందుకు తీసుకోవాలి? అర్థం గెలుస్తాం. నీకేమి డౌట్? నీకు కూడా డౌట్ లేదు, ఆయన ఊరికి అనడం కానీ చెప్పండి. ఇంకేంటి, ఎనిమిది మంత్రులు గతంలో ఎమ్మెల్సీ కాదు, ఈసారి మీ గతంలో కాదు, ఈసారి మా పార్టీ మా నాయకుడు ఈ ప్రతి ఏ ఎన్నిక వచ్చినా ఎన్నిక వచ్చి దాన్ని ప్రత్యక్షంగా తీసుకోవాలి. అందుకు ఏదేమిటి కూడా మాకు ఎన్నిక ప్రతి ఈ ఎన్నిక వచ్చి ఒక ఇంపార్టెంట్గా తీసుకుని మేము సుధాకర్ అభ్యర్థిగా మా పార్టీతో పెట్టినప్పుడు ఆయన గెలిపి మేము మేము చేయాలి. ఇంతకుముందు పార్టీలో వచ్చి పెట్టలేదు కాబట్టి మా అప్పుడు తీసుకోలేదు. అది ఈసారి మేము అభ్యర్థి ప్రకటించాం కాబట్టి అభ్యర్థి విజయం ప్రకటించ చేసిన తర్వాత ఆ విజయమే మాకు ప్రాధాన్యత, అందుకే మేము చేస్తున్నాం. ఇంకా మీరు రాకరంజు అభ్యర్థి మాత్రం ఇంకో 10 మంది మారుస్తారు. ఇప్పుడు ఇది మాత్రం కన్ఫర్మా? దానిని అడగండి నా అది ఆ రాజకీయ పార్టీ అది ఆకరం కదా, మారుస్తూనే ఉంటారు. మరోవైపు బీజేపీ ఆఫీసులో శివరాత్రి పోస్టింగ్పై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ప్లా కార్డులతో నిరసనలో పాల్గొన్న ఎంపీ జీవీఎల్ శివరాత్రి సందర్భంగా సీఎం జగన్ పెట్టిన పోస్ట్ హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ బీసీ హాస్టళ్లలో విద్యార్థులు పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారని, ఇక వాటిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. హిందువులను కించపరిచే విధంగా ఆ పోస్ట్ ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్ సమస్యలను ముందు పరిష్కరించాడని డిమాండ్ చేశారు. సీఎం జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇక వైసీపీ ప్రచారాలు ఆర్భాటాలు మానుకోవాలన్నారు.